నాకు కథ చెప్పినప్పుడే ఈ సినిమాకి నేను చేయాలి, ఈ సినిమాకి నేను రాయాలి, ఇలాంటి సినిమాలో నేను ఉండాలి, ఆ టీంలో నేను ఉండాలి అనేటువంటి ఒక గట్టి పట్టుదల ఒకటి పించిన సినిమా. అలాంటి కథ అంటే గమనం. ప్రతి సీను మన జీవితంలో జరుగుతున్నట్టే ఉంటుంది. మనం సినిమా చూస్తున్నట్టు ఉండదు, ఆ స్క్రీన్లో మనం బతుకుతున్నట్టు ఉంటుంది. ఇంత గొప్ప సినిమాకి రాసే అవకాశం నాకు వచ్చిందండి. ముఖ్యంగా దర్శకురాలు సుజన గారి గురించి చెప్పాలి. కొత్త డైరెక్టర్ అన్న మాట కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దర్శకురాలిగా ఈ సినిమాలో మనకి సుజన గారు కనిపిస్తారు. ప్రతి ఫ్రేమ్లో సుజన గారు ఉంటారు, ప్రతి ఫ్రేమ్లో సుజన గారి తపన కనిపిస్తుంది. ఒక గొప్ప సినిమా తీయాలి అనేటువంటి ఆ ఉత్సాహం అనండి, ఉత్సుకత అనండి, ఆ తపన, ఆ తాపత్రయం నిజంగా నిలువెల్లా కనిపించేటువంటి ఆ దర్శకురాలండి. నిజంగా అద్భుతమైనటువంటి దర్శకురాలు ఇండస్ట్రీకి ఈ సినిమా ద్వారా రాబోతుంది, సమస్య లేదు. ఎందుకంటే సుజన గారి ఆలోచనలు ఏవి కూడా పాతగా ఉండవు. నేను సుజన గారితో కూర్చున్న ప్రతిసారి కూడా ఆశ్చర్యపోతూ ఉంటా. ప్రతి ఆలోచన కొత్తగా ఉంటుంది. అందరికంటే ఏదో కొత్తగా చెప్పాలి, నిజాన్ని చెప్పాలి, సమాజాన్ని ప్రతిబింబించేలాగా సినిమా ఉండాలి అని తాపత్రయపడేటువంటి దర్శకురాలండి. నిజంగా చాలా గ్రేట్ అమ్మా, అద్భుతమైనటువంటి సినిమా రాసే అవకాశం నాకు ఇచ్చావు. నిజంగా అండి, చాలా గొప్ప సినిమా. ఇక బాబా గారి గురించి చెప్పాలంటే బాబా గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం వేరే. ఒక నేను బాబా గారి కుటుంబంలో ఒక మెంబర్గా ఫీల్ అవుతూ ఉంటా. బాబా గారు ఒక సినిమా చేశారు అంటే అది ఖచ్చితంగా ఆయన నిర్మాణంలో కూడా ఉన్నారు అంటే, మామూలు సినిమా అయితే అసలు పొరపాటు కూడా ఆయన చేయరు. బాబా గారు కొత్తగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, సమాజానికి దగ్గరగా ఉండాలి, సెన్సిబిలిటీస్ ఉండాలి, అలా ఉంటేనే ఆయన చేస్తారు. అందు సమస్య లేదండి. అసలు బాబా గారు నిర్మాణంలో కూడా ఉన్నారంటే కథ కూడా వినాల్సిన అవసరం లేదు, అంత గొప్ప కథ అయితేనే ఆయన చేస్తారు. ఈ సినిమా నాకు అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. దీనికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ నిజంగా ఎంత అదృష్టం అంటే, ఇళయరాజా గారితో టైటిల్ షేర్ చేసుకునేటువంటి అవకాశం నాకు ఈ సినిమా ద్వారా కలిగిందండి. ఇళయరాజా గారి టైటిల్ కార్డు ఉన్నటువంటి అదే స్క్రీన్ మీద నా టైటిల్ కార్డు కూడా ఉంటుంది. ఇవాళగా అంతకంటే ఏం కావాలి. అలాగే శ్రీయ గారు, కొత్తగా శ్రీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ గారితో గోపాల గోపాల నేను రాసిన సినిమాలు, గోపాల గోపాల, గౌతమి పుత్ర శాతకర్ణి, ఇప్పుడు గమనం, రేపు వచ్చే త్రిబులార్, ప్రతిదీ ప్రతిదీ కూడా అద్భుతమైన సినిమాలు. నేను శ్రీగారితో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. గోపాల గోపాల ఎంత సక్సెస్ అయిందో, గౌతమి పుత్ర శాతకర్ణి ఎంత సక్సెస్ అయిందో, త్రిబులార్ ఎంత సక్సెస్ అవుతుందో, గమనం కూడా అంత సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నానండి. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి శివ కానివ్వండి, చాలా అద్భుతమైన ఆర్టిస్ట్, ఆ అమ్మాయి కానివ్వండి, చాలా గొప్పగా, అసలు వీళ్ళ ట్రాక్ చూస్తుంటే అందరిలాగే ఉంటారేమో అనిపిస్తుంది. కుర్రాళ్ళందరూ ఆలోచన ఇలాగే ఉంటాయేమో, అమ్మాయిలందరూ ఆలోచన ఇలాగే ఉంటాయేమో, అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారేమో అనేటువంటి ఒక ఫీల్ కలిగించేటువంటి ట్రాక్. ప్రతి ట్రాక్ బాగుంటుందండి, ప్రతి సీన్ బాగుంటుంది, ప్రతి డైలాగ్ బాగుంటుంది, ప్రతి దృశ్యం బాగుంటుంది. చాలా అద్భుతమైనటువంటి సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు బాబా గారికి, సుజన గారికి, అలాగే ఈ టీంకి, ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంత పెద్ద పెద్ద పేర్లు, ఇళయరాజా సార్, సాయి మాధవ్ గారు, బాబా సార్, ఇన్ని బిగ్ నేమ్స్ ఉన్నందుకు ఫస్ట్ ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ కథ బేసిక్గా నేను రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, చిన్నప్పటి నుంచి చూసిన ఇన్సిడెంట్స్ నన్ను కదిలించినాయి, అన్నీ దాంతో రాశాను. నేనేం బిలీవ్ చేస్తానంటే, ఏ కథ చెప్పినా కానీ ఒక మోరల్ ఉండాలి. మనం సినిమా చూసిన తర్వాత యూ షుడ్ టేక్ సంథింగ్ బ్యాక్ హోమ్. సో అలాగే రాశాను. రాసిన తర్వాత చిన్నగా ఒక కథలాగా రాసి కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు, బాబా సార్కి పంపించాను ఊరికే, కథ ఎలా ఉంది, ఇది ఈ ఐడియా వర్క్ అవుతుందా అని. దెన్ బాబా సార్ కథ చదివి హీ మెసేజ్ దట్ యునో ఐ విల్ ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అని ఒక మెసేజ్ పెట్టారు. సో దట్స్ హౌ ద ఫిలిం జర్నీ స్టార్ట్ అయింది, ఈ ఫిలిం స్టార్ట్ అవడం స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ నేను ఇళయరాజా సార్ దగ్గరికి వెళ్ళి నరేట్ చేశాను స్క్రిప్ట్ని.
సో ఇలరాజా సార్ అడిగారు లైక్ వై నీనే ఎందుకు మ్యూజిక్ చేయాలి అని సో నేను అన్నాను మీరు కాకుండా ఇంకెవరు చేయడం కుదరదు సో ఇలరాజా సార్ చెప్పారు ఫస్ట్ నేను కథ వింటాను నాకు నచ్చితే అప్పుడు చూద్దాం బట్ ఐ మైట్ నాట్ డూ ఇలరాజా సార్కి కథ చెప్పడం జరిగింది ఇలరాజా సార్ కథ అంతా విన్నారు విన్న తర్వాత కూర్చొని ఉన్నాను ఇలరాజా సార్ చెప్పారు ఐ లే అని అన్నారు నన్ను సో నేను చాలా భయపడ్డాను ఎందుకు అంత రూట్గా లే అంటున్నారు ఇంకా నేను వెళ్ళిపోవాలేమో అనుకున్నాను లే అని చెప్పి హి సెడ్ రే అమ్మాయి రావయ్యా నువ్వు ఒకసారి మా ఇద్దరు ఫోటో తీయు మేము సినిమా చేస్తున్నాము అన్నారు సో ఐ వాజ్ లైక్ దట్ గివ్ మీ మోర్ కాన్ఫిడెన్స్ లైక్ ఓ అంటే దిస్ క్యాన్ బి దిస్ ఇస్ గోన్ బికమ్ అ ఫిల్మ్ అని ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది తర్వాత కాస్టింగ్ అప్పుడు ఫస్ట్ ఐ నరేటెడ్ ది స్క్రిప్ట్ టు శ్రియా అండ్ శ్రియా ఓకే చెప్పిన తర్వాత యాక్చువల్లీ అప్పుడు ఫిలిం స్టార్ట్ అయింది సో వెన్ శ్రియాకి స్క్రిప్ట్ నరేట్ చేస్తుంటే ఫస్ట్ నేను స్క్రిప్ట్ శ్రియా దగ్గర వెళ్ళినప్పుడు శ్రియా నా క్యారెక్టర్ అని నాకు అంత కాన్ఫిడెంట్గా లేకుండే బట్ శ్రియాకి నేను స్క్రిప్ట్ నరేట్ చేస్తుంటే శ్రియా ఫేస్ చూస్తుంటే నరేట్ చేస్తుంటే ద కైండ్ ఆఫ్ ఎమోషన్ శ్రియా వాజ్ ఎమోటింగ్ లైక్ అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే షీఈస్ మై క్యారెక్టర్ అని దట్స్ హౌ శ్రియా కేమ్ ఆన్ బోర్డ్ అండ్ యాక్చువల్లీ బిఫోర్ టెల్లింగ్ టు ఇళయరాజా సార్ అండ్ నేను ఏ స్క్రిప్ట్ రాసినా ఏ చేసినా ఐ నరేట్ టు సాయి మాధవ్ గారు ముందు కూడా నేను వేరే స్క్రిప్ట్ రాసినప్పుడు సాయి గారికి నరేట్ చేసి సార్ ఇది స్క్రిప్ట్ ఇది ఎలా ఉంది ఇది చేయొచ్చా అవన్నీ అడుగుతాను సో సాయి గారు ఈజ్ ఆల్వేస్ బీన్ ఒక చిన్న ఐడియా స్క్రిప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ ద ఫిలిం ఇస్ కంప్లీట్ హీఈస్ ఆల్వేస్ బీన్ మై సపోర్ట్ వైల్ రైటింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఐడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్క్రిప్ట్ అయ్యే వరకు అండ్ ఐమ్ రియలీ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ సచ్ అ బిగ్ నేమ్ లైక్ సాయి గారు టు వర్క్ ఆన్ మై ఫిలిం ఆన్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ దో ఐమ్ అ డెబ్యూ అండ్ ఆల్ ఐమ్ హ్యాపీ దట్ ఆల్ దీస్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ మేల్ యాక్టర్ లైక్ అలీ అని ఒక సో ఆ క్రమంలో ఆ ప్రాసెస్లో ఐ మెట్ శివ గందుకూరి ద మినిట్ ఐ సా శివ ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఇస్ మై క్యారెక్టర్ అండ్ దెన్ ఐ వెంట్ అండ్ మెట్ శివ అండ్ ఐ నరేటెడ్ ద స్క్రిప్ట్ టు హిమ్ అండ్ హీ ఐమ్ హ్యాపీ దట్ హీ లవ్ ద ఫిలిం అండ్ హీ జాయిన్ హీ కేమ్ ఆన్ బోర్డ్ బికాజ్ నేను అలీ అనే క్యారెక్టర్కి ఇంకెవరిని ఐ కుడెంట్ ఇమాజిన్ దెన్ ప్రియాంక జవాల్కర్కి ప్రియాంక జవాల్కర్ ఫస్ట్ వెన్ ఐ మెట్ హర్ వి మెట్ అండ్ దెన్ వి టుక్ అ స్క్రీన్ టెస్ట్ అండ్ ఆల్ దట్ సో స్టార్టింగ్లో తెలీదు బట్ వైల్ షూటింగ్ అండ్ ఆల్ దట్ ఇట్స్ లైక్ మోర్ వి గాట్ ఇన్ టు క్యారెక్టర్ అండ్ ఆల్ దట్ అండ్ దెన్ దర్ టూ మోర్ కిడ్స్ భాను అండ్ మను యా మను భాను Sujana, thank you for writing this film. Thank you for being inspired and thank you for listening to your heart and writing a script which reflects your soul. It's you and it's beautiful. Thank you for casting me. Thank you, Baba Garu, for putting your heart and soul. The way you shot this film and the way you make your actors feel so comfortable and it's just the way you know your passion and everything and it just shows in every frame what you give to the film is just it's out of the world and I'm so happy that I'm again in front of the camera when you're behind the camera and I hope and I pray that I can do many 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 more films with you There's so much to learn from you. You are beyond words. You're just amazing. You're fantastic. And to you, little one, thank you for being part of the film. I only met you guys once, and you both are really cute. Thank you guys. Thank you, sir, for writing beautiful lines. And it's fantastic to be able to say them. You the character with your dialogues. Thank you. And thank you, both of you. Both look amazing and really beautiful. And that
that part of the film just is, it's alive because of you. Well, this film is from the heart, it's from your, from her soul, and we've all given, we've all done it because we fell in love with the film. And I hope you like the film and you enjoy the film, because as much as we loved being part of it. Kochina media valandarki and everyone on stage, hi. So it feels really nice to be talking about a film at a film event. Chaala rojulu ayipoyindi oka cinema gurinchi maatladutu, and adi alanti cinema gamanam avadam naaku inka happiness istundi. So gamanam anedi naaku oka chaala special film andi, for two reasons. One, because aa script naaku chaala chaala close to my heart, and I felt very emotional nenu script vinnappudu, and the second being the people involved in the film. So such wonderful pure people in the film andi, right from the cast, the entire cast, the entire crew. Chaala honesty tho chaala baaga teesina cinema idi. I'm sure meer cinema chusinappudu meer kuda adhe antaru, ee cinema loni prati character ki prati emotion ki meer baaga connect avutaru nenu nammutunanu. It was a wonderful experience working with such fine cast and crew. Charu Hasan garu, with Shriya in the film, Priyanka, it was truly a wonderful experience andi. Naaku ee cinema eppatiki gurtundipothundi, and I feel ee cinema vachaka ee cinema chusaka meer kuda adhe antaru naaku, nenu nammutunanu. We'll come to you very soon with a release date. Maa trailer ki maa teaser ki maa songs annitiki kuda chaala manchi response and manchi support vachindi. This wouldn't have been possible without the wonderful media and all the support. So thank you for always being there for us, and I hope theaters lo manam malli very soon kaludamu, and we really hope that Telugu cinema gets back to its glory. Thank you. So third time chustunna, chaala happy ga undi, and prati movie ki cheptunanu koncham different ga untadi, different genre ani. Definitely idi kuda chaala different genre, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది అర్థం అవ్వట్లేదు. బికాజ్ స్టోరీ ఎంత రియాలిటీకి దగ్గరగా ఉంటుందంటే, యాజ్ అన్ యాక్టర్ ఇలాంటి స్టోరీస్ రావడం కూడా చాలా కష్టం, అండ్ ఇంత త్వరగా రావడం ఇస్ మై లక్. అండ్ మీరు మూవీ విజువల్స్ చూస్తే కూడా దే ఆర్ వెరీ రిచ్ అండ్ యూనో చాలా సబ్స్టెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు బాబా సార్, బికాజ్ మీరు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో చూసారు, బిహైండ్ ద సీన్స్ ఎంత స్మార్ట్గా అది ఎగ్జిక్యూట్ బాబా సార్ చేశారన్నది మాకు తెలుసు. It was see, after working with few people you feel like there's so much of quality, like quality undi anpistundi oka film making lo kuda work chestunappudu kuda, and thank you Sushna for believing in me. So even nenu expect cheyaledu pull off chestanani, andaru ippudu cinema chusina vallu antaru chaala baa chesamo andaram ani. I am yet to watch. And thank you Shiva for being you and being so comfortable to work with. Ante naaku okka roju kuda there's not even a single thing that I'm bothered about, because I know that you're there, I can talk to you, I can sort it out. And off screen kuda mem chaala friends ayipoyam, mem ippudu chaala maatladukuntuntam vera vera vaati gurinchi. And Sushna, I found a friend in you, and thanks to my producers also for making sure everything is comfortable. And Shreya garu, what do I tell about you, so pretty. So many friends of mine are like, you're meeting Shreya, no, say hi from my side. I heard so much about you that you bring so much of energy onto the set. Now that I see and I can understand, because Sushna, all thank you, not more than you, come on, you're so pretty. So yeah, Shreya garu is gorgeous in the film also. While dubbing nen chusanu appudu chusinappudu anipinchindi enta baagunnaru enti, I have never seen her like that. So I think we all won't be seen you ultimately, and we loved what you did in the film. Thank you, that's so sweet of you. Thank you so much andi, I hope you go watch the film, you like it, and idu kuda manchi success chestarani nenu aashapadutunna. Andarki namaskaram, ikkadiki vachina vallandarki munduga naaku ee avakasam ichina Gyanjagar Raja gariki, malli director madam ki, malli producer gariki nenu ento runabadi untanu. వీళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా ఇంకా చెప్పాలంటే, నేను ఈ సినిమాలో చేసేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మళ్ళీ ఇది ప్యాన్ చేయడం, మై ఫస్ట్ ఫిలిం అనమాట ప్యాన్ చేయడం అనేది.
మళ్ళీ ఇందాడ శివ గారు అన్నట్టు ఈ సినిమా చూసిన తర్వాత అందరూ బాగా చేశారు అనేది మాత్రం నిజంగా అంటారు అందరూ. మీరు కూడా బ్యూటిఫుల్ కదా మేడం. బాబా సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, సృజన మేడంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. డెబ్యూట్ మూవీ అయినా నన్ను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు బాబా సార్కి, మేడంకి వెరీ థ్యాంక్ఫుల్. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఒక నాన్ డ్రమాటిక్ మూవీ అని చెప్పొచ్చు. నో డ్రామా, మొత్తం ఎంత న్యాచురల్గా తీయొచ్చో అంత న్యాచురల్గా తీయడానికి డైరెక్టర్ మ్యామ్ కానీ బాబా సార్ కానీ అందరూ చాలా ట్రై చేసాం. ఇంకా థియేటర్స్లోకి మీ ముందు త్వరలో వస్తుంది, చూసి ఇంకా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంత పెద్ద యాక్టర్స్ ఉన్న మూవీలో నేను చేశానంటే ఇంకా నమ్మలేకపోతున్నా. జావల్కర్ మ్యామ్, శివ సార్ అండ్ శ్రియా మేడం, వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.